ప్రతి ఒక్కరికి ఆత్మీయులకు మండల పెద్దలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కావోయికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసేదానికి ఇక్కడ వచ్చినందుకు కూడా చాలా సంతోషం. జై జగన్! జై ప్రతాపన్న! జై జగన్! ఆ ఫోటో ఫోటో దిగేస్తే డాక్టర్ మన శాసనసభ్యులు గారి కొట్టపాలెం నుంచి నారాయణ గారు వారి మిత్ర బృందం వచ్చి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నాస్తా కూడా అయిపోయా మీరు వచ్చేటట్టు. కొంచెం రావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా వచ్చేస్తే మళ్ళీ ఒక 5 నిమిషాలు రేపు కూర్చోవడం కష్టం. తర్వాత భోగోలు అదే అల్లూరు తహసీల్దార్ గారు సిబ్బంది వస్తే సార్ మళ్ళీ లోపలికి వెళ్తారు. తర్వాత పౌన కార్మికులు వారంతా కూడా వస్తారు. పూజారి గారు రావాలి. రండి అన్న, మాల మాలాద్ర అన్న రెండు కూర్చోండి. సర్పంచ్ యానాది గారు వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బంద కొట్టినట్టు కంసాని సుధాకర్ రెడ్డి గారు, రాజు రాఘవరెడ్డి, వెంకటరమణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి గారు, పద్మాకర్ రెడ్డి, గ్రామస్తులంతా కూడా వచ్చున్నారు. అదేవిధంగా మన 11వ వార్డు నుంచి రంగయ్య గారు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా శ్రీపాలెం సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి గారు. 5 నిమిషాలు విరామం. మన కింగ్ సీవెన్స్ నటరాజ్ వారి మిత్రమండలి వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు భోగోలు మండలం నుంచి పెద్ద ఎత్తున కేక్ తీసుకొచ్చారు. పూలదండతోటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. దానికి ముందు మన 12వ వార్డు ఇన్ఛార్జి చేవర్ కిరణ్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రోడ్ సబ్ఇన్స్పెక్టర్ గారు సుమన్ గారు వారు వారి సిబ్బంది ఎమ్మెల్యే గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి స్నేహితులు డాక్టర్ మనోహర్ బాబు గారు, అదేవిధంగా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, శ్రీధర్ల కిషోర్ గారు, మామిడా రామకృష్ణ గారు,
వారు అభినందనలు తెలియజేసేందుకు వచ్చారు, వారు అభినందిస్తున్నారు, వారి శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన వచ్చారు దీని తర్వాత ఇంకొకరు శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత చెప్పని పెంచరణ గారు, రఘు గారు, మేకల శీను గారు, కుమ్మల నాగేశ్వరరావు గారు, కుమ్మల రమణ గారు, మాచర్ల గారు, భోగోల మండలంలో నియోజకవర్గంలోని అతిరథ మహారథ నాయకులందరూ భోగోల మండలంలో ఉన్నారు. వారు విశేష కృషితోటి రేపు రాబోయే 2024 ఎలక్షన్స్ లో భోగోల మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అది వారు కానుకగా ఇస్తారని శాసనసభ్యులకు ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. వారిని అభినందిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఆత్మీయులకు, మండల పెద్దలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కావోయ్కి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసేదానికి ఇక్కడ వచ్చినందుకు కూడా చాలా సంతోషం. ఎప్పుడు కూడా నాకు అండగా భోగోల మండలం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అంటే ఎలక్షన్ 14 కావచ్చు, 19 కావచ్చు, 5000కి తగ్గకుండా నాకు మెజార్టీ ఇచ్చినందుకు ఎప్పుడు కూడా భోగోల మండలానికి గౌరవపడుతాను. ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షుడు పెంచగన్న కావచ్చు, అదేవిధంగా నేను మొదటి నుంచి గాంధీ గారికి వచ్చినప్పటి నుంచి నాకు అన్నదండగా ఉన్న మా మోహనాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మండగ అధ్యక్షుడు రఘు గారు కావచ్చు, మా జెడ్పీడీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, యూత్ అధ్యక్షుడు కావచ్చు, మా సర్పంచ్ కావచ్చు, మాజీ సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, అదేవిధంగా అందరూ ప్రతి ఒక్క నాయకుడు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం షబీరు సైజులు, సుబ్రహ్మణ్యం ఆదవన్ షబీరు, షాబ్జాన్ సాదిక్ రెడ్డి గారు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన దళిత నాయకులు బాలకృష్ణ గారు, బాలు గారు వారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. వారు రేపు రాబోయే ఎన్నికల్లో మేము మీ వెంట ఉంటాం, మీ ఎన్నికలు తెలియజేస్తున్నారు. ఏడి గారు వారికి అనిల్ గారు, మదన్ మోహన్ రెడ్డి గారు, సాయి గారు, ఇక్కడ ఉస్మాన్ గారు, రసూల్ గారు, శివారెడ్డి గారు, ఆమలూరు శ్రీహరి గారు, భూగోళ ఎలక్ట్రిసిటీ ఏ గారు, వారి లైట్ మ్యాన్లు సతీష్ గారు, లక్ష్మీ గారు గారు మరి అభినందనలు తెలియజేస్తారు. తర్వాత పక్కరావు.